తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని పేదింటి మహిళల గౌరవం కోసం తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తుండగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇలాఖాలో ఆ బతుకమ్మ చీరలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సన్నివేశం చూస్తే మీకే అర్థమవుతుంది సాక్షాత్తు మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో పాల్గొన్న ఆత్మీయ సమ్మేళనంలో వంటకాలపై బతుకమ్మ చీరలు కప్పారు ఇక చికెన్ లాంటి వంటకాలపై చీరలు కప్పారు ప్రభుత్వం పేదంటే మహిళలకు బతుకమ్మ కానుక ఇచ్చే చీరలకు విలువ లేదని గతంలో ఎందరో మహిళలు నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ చీరలు నేసే సిరిసిల్లలో అది కూడా మంత్రి కేటీఆర్ కార్యక్రమంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు